లెట్స్ వెల్కమ్ సింహ కోడూరు. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఎలా ఉన్నారు? ఎప్పుడు వస్తుంది మీ నెక్స్ట్ సినిమా? మీ మూవీ కోసం నేను వెయిటింగ్. షూటింగ్ ఇన్ ప్రోగ్రెస్, సూన్ అనౌన్స్మెంట్ కూడా చేద్దాం అని ప్లాన్ ఉంది. యా. సో ఇప్పుడు మా దావత్ లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? మా దావత్ చూసారా మీరు? యా, చూసాను. సో మీరు ఇలా స్వీట్ గా, క్యూట్ గా, కామ్ గా కాకుండా కొంచెం మాకు అట్లుంటది అన్నట్టు ఆన్సర్స్ ఇవ్వాలి మా క్వశ్చన్స్ కి. దాన్ని ట్రై చేస్తా. సరే, మా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తాను సింహ గారు. అట్లుంటది మనతోని, ఒకసారి అనండి. అట్లుంటది మనతోని. మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు రెబల్ స్టార్ గారికి ఒక పోలిక ఉంది, ఏంటో గెస్ చేయండి. మాకు రెబల్ స్టార్ గారికి? అమ్మో, ఏంటండి అది? గెస్ చేయండి. కష్టమా? కష్టమే. రెబల్ స్టార్ గారు కూడా రాజమౌళి గారితో 3 సినిమాలు చేశారు, అండ్ మీరు కూడా 3 సినిమాలు చేశారు రాజమౌళి గారితో. 3 సినిమాల్లో యాక్ట్ చేశా. అదే, 3 సినిమాలు ఓకే. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ రాజమౌళి గారి మూవీలో మీరు వర్క్ చేయటం? అప్పటికి ఇంకా నాకు యాక్టింగ్ మీద అంత లైక్ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫోకస్ అది లేదు. సో అప్పుడు ఏదో ఆడుతూ పాడుతూ సరదాగా ఉండేది. అంటే మీరు చుట్టాలే కదా, మిమ్మల్ని కూడా స్ట్రిక్ట్ గా రాజమౌళి గారు ఏయ్ చెయ్ అలా అంటారా, లేకపోతే క్యూట్ గా? లేదు, క్యూట్ గానే చేపించారు యాక్చువల్లీ. ఓకే, ఒక్క దెబ్బకి 2 పెట్టెలు అనే సామెత అయితే మేమైతే విన్నాం, కానీ ఒక్క దెబ్బకి 3 పెట్టెలు అనే సామెత మీ వల్లనే మాకు అర్థమైంది. ఏంటో తెలుసా? మీ దాంట్లో ఒక దెబ్బకి డైరెక్టర్, ఒక దెబ్బకి మ్యూజిక్ డైరెక్టర్, ఒక దెబ్బకి హీరో, ఇలా 3 పెట్టెలు వచ్చేసాయి. ప్రొడ్యూసర్. అసలు మీ మీ ఫ్యామిలీ ఫ్యామిలీ అసలు ఏం మాట్లాడుకుంటారు వీటన్నిటి గురించి? ఫుడ్ గురించి, వీటి గురించి మాట్లాడతారా, లేకపోతే ఓన్లీ డైరెక్షన్, మ్యూజిక్ డైరెక్షన్? యాక్చువల్గా ఎక్కువ ఉండేది ఫుడ్ గురించే. ఫుడ్ గురించి, క్రికెట్ గురించి, ఆ తర్వాత సినిమాల గురించి. మీకు బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా, మీ ఫ్యామిలీలోనే అందరూ ఉన్నారు అనేది ఎప్పుడైనా మీరు కూర్చొని మాట్లాడుకున్నారా? అనుకున్నాము. అంటే ఎవరి ఫీల్డ్లో వాళ్ళు, వాళ్ళ వర్క్లో ఏం జరుగుతుంది అన్ని షేర్ చేసుకోవడం, అడ్వైస్ ఇవ్వడం, ఇట్లాంటివి ఉంటాయి. సార్, మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మాకు తెలిసింది మీకు మీ డాడీ కిరవాణి గారికి అసలు పడదంట, నిజమేనా? అవునా, ఎవరు చెప్పారండి? అంటే మాకున్న డౌట్ ఏంటంటే, ఎంఎం కీరవాణి, ఎంఎం శ్రీవల్లి, బట్ వై సింహ కోడూరి? ఓ, అదా. లేదండి, నా ఒఫీషియల్ నేమ్ కూడా యాక్చువల్గా ఎంఎం శ్రీ సింహానే. ఓకే. బట్ అంటే నేను చిన్నప్పటి నుంచి అది నాకు విషయం క్లారిటీ లేక, మా ఫ్యామిలీ నేమ్ కోడూరి, మా నాన్న నుంచి ఎంఎం అని పాస్ అవన్ అయింది. అది నాకు తెలియక చిన్నప్పటి నుంచి నా సోషల్ మీడియా అన్ని కోడూరు అని పెట్టాను, అది అలాగే వదిలేసా చేంజ్ చేయడం ఎందుకని. సో మేము మాత్రం వేరే రాసేసుకున్నాం. ఓ, ఫ్యామిలీతో గొడవ అయిందని? యా, మేము మాకు మేము రాసేసుకున్నాం. అంటే వీళ్ళిద్దరికి పడదేమో, అందుకే ఈయన కోడూరి అని పెట్టుకున్నారేమో అని. ఓహో. సో అసలు అసలు ఎంఎం అంటే ఏంటి? మరకతమణి. మరకతమణి కీరవాణి. మరకతమణి సింహ కోడూరి. కొంచెం కష్టమే. ఎస్. సుకుమార్ గారి దగ్గర రంగస్థల మూవీలో మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు కదా, సో అప్పుడు మరి మీరు కీరవాణి గారి కొడుకు అని కూడా చెప్పకుండా సుకుమార్ గారి దగ్గర మీరు వర్క్ చేశారు కదా, సో దీనికి కూడా మేము రాసుకున్నాం. అంటే ఎందుకు చెప్పలేదు వాళ్ళ డాడీ పేరు, అందుకే వీళ్ళిద్దరికి గొడవేమో అని. బా, ఇలాంటి ఇన్పుట్స్ బాగా గ్యాదర్ చేసి. మరి ఆ స్టోరీ ఏంటి, ఎందుకు మీరు కీరవాణి గారు సన్నని చెప్పలేదు? ఏమండి, జస్ట్ నా సొంతంగా ట్రై చేయాలి అన్నది. అండ్ ఆయనకి అంటే జాయిన్ అయిన వెంటనే తెలిసింది త్రూ సమ్వన్ ఎల్స్, బట్ జాయిన్ అయ్యేంత వరకు అట్లీస్ట్ నా సొంతంగా నేను ట్రై చేయాలన్న దాంతో ఐ వెంట్. అంటే మీరు ఏమవుదాం అనుకోని ఫస్ట్ డైరెక్షన్ దాంట్లో జాయిన్ అయ్యారు కదా, డైరెక్టర్ అవుదాం అనుకున్నా లేకపోతే హీరో అనుకున్నా? ముందు ఖాళీగా ఉండకుండా ఏదో పని చేసుకుందామని జాయిన్ అయ్యారు. అంటే డైరెక్షన్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు? అంటే నాకు సినిమాలో యాక్చువల్గా అన్ని క్రాఫ్ట్స్ నాకు ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తాయి. నాకు డైరెక్షన్ అన్నా, ప్రొడ్యూసింగ్ అన్నా, అసలు అన్ని కూడా మేబీ ఎప్పుడోకప్పుడు చేస్తానేమో. మీరు ప్రొడ్యూసర్ అన్నమాట? సో ఎప్పుడైనా మీరే ప్రొడ్యూస్ చేసుకొని మీరే హీరోగా ఉండి మీరే డైరెక్షన్ చేద్దామని అనుకునే థాట్ వచ్చిందా? లేదు, అన్ని పనులు ఒకేసారి పెట్టుకోకూడదు. సో ఒకవేళ మరి మీరు కిరవాణి గారు కొడుకు అన్న తర్వాత సుకుమార్ గారు ఏమన్నా అంతకు ముందు ట్రీట్ చేసిన దానికి నెక్స్ట్ ట్రీట్ చేసిన దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అసలు లేదండి. సేమ్, అందరూ సమానమే, అందరికి పడేవి పడతాయి. తిట్టారా మిమ్మల్ని? 2 సార్లు 3 సార్లు. ఏమని తిట్టారు? ఎగ్జాక్ట్ గా వర్డ్ గుర్తులేదు, కొంచెం ఇసుక్. బట్ ఎవరైనా కూడా ఆయన కొంచెం చిరాకు వచ్చిన తర్వాత ఇమీడియట్ గా వెళ్ళి ఆయనకి సారీ చెప్తారండి. అంటే ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, మామూలుగా మేము పని సరిగ్గా చేయకపోతే
ఆయన ఎవరైనా తిడతారు, బట్ ఆయన అప్పటికి ఇసుక్కుని తర్వాత మళ్ళీ వచ్చి ఎనీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎనీ టెక్నీషియన్ హిల్ గో సే సారీ. సో మా నెక్స్ట్ థంబ్నైల్ ఏంటో తెలుసా మాకి? సుకుమార్ గారి చేతిలో తన్నులు తిన్నా తిట్లు తిన్నా సింహ అని. అండ్ ఇంకోటి ఏంటంటే, మీ ఇన్స్టాగ్రామ్ లో మీ డాడీతో ఒక్క ఫోటో కూడా పెట్టలేదు, దీనికి కూడా రాసుకున్నాం మేము. అవునా? నేను యాక్చువల్లీ ఎవరితో పెట్టలేదు. ఎన్ని రీజన్స్ ఉన్నాయో చూడండి మీ ఇద్దరికి. నేను సోషల్ మీడియాలో నా ఫోటోనే పెట్టను సరిగ్గా. అదేంటి మీరు చూస్తే అసలు నేను సోషల్ మీడియా మీద పెద్దగా వాడను. మరి ఏం చేస్తూ ఉంటారు? సోషల్ మీడియా యూజ్ చేయరు, పెద్దగా మాట్లాడరు, జిమ్ లో కూడా ఆయన ఇలా చేసుకోవడం తప్ప కనీసం ఇటువైపు చూడటం కూడా నేను మిమ్మల్ని చూడలేదు. ఏం చేస్తారు లైఫ్ లో ఎగ్జైటింగ్? ఏం చేస్తారు అంటే ఎగ్జైటింగ్ అని బ్యాక్ స్టేజ్ బయటికి కనపడకుండా. స్టేజ్ మీద ఏమి చేయను, బ్యాక్ స్టేజ్ లోనే అన్ని చేస్తాను అని అంటున్న సింహ. మీ ఒక్క సినిమాకి కూడా మీరు మీ డాడీ ఎందుకు మ్యూజిక్ చేయలేదు? అంటే ఇంకా ఆ స్టేజ్ వరకు నేను వెళ్ళలేదు కదండి. వెళ్ళిన తర్వాత ఎంఎం కీరవాణి గారు లాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ని. ఇలాంటి ఫ్లవర్ ఆన్సర్ కాకుండా వేరేది చెప్పరా? అంటే నిజమేనండి. అంటే అయినా కూడా నా కొడుకు హీరో అని ఫస్ట్ మూవీకే కిరవాణి గారు చేస్తే ఇంకా ఏమో అది మాకు బాగుంటుందేమో కానీ మొత్తం అది డైరెక్టర్ కి ఇష్టం కదా. డైరెక్టర్ ఎవరిని పెట్టుకోవాలనుకుంటే వాళ్ళని పెట్టుకుంటే. అంటే మరి చిరంజీవి గారు ఫస్ట్ మూవీ రామ్ చరణ్ గారిని పూరి జగన్నాథ్ లాంచ్ చేయించారు కదా, అలానే నా కొడుకు అని చెప్పేసి కిరవాణి గారు నేనే చేస్తాను అని ఎందుకు చేయలేదు? అంటే మీ ఇద్దరికి ఏదో గొడవ ఉంది అనుకున్నా. మీరు మళ్ళీ అక్కడికి వస్తారు అనుకున్నా. లేదండి, నా కొడుకు అని వదిలేశారు. ఎందుకు ఎందుకు తెలియాలి మాకు ఈరోజు? నేను ఇమ్మీడియట్ గా ఇంటికి వెళ్ళిన ఆయన ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇదే, మీరు ఎందుకు నాకు సినిమా చేయలేదు ఇప్పుడు? ఎందుకంటే ఆమె పోయితే చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, పూరి జగన్ ఇంత చెప్పింది నాకు, ఇప్పుడు ఎందుకు చేయలేదు నాతో సినిమా? పబ్లిక్ గా అడగండి. నిలదీస్తా, నిలదీయాలి. ఇప్పుడు అడిగే క్వశ్చన్ అయితే నిజంగానే బయట టాక్ బట్టే అడుగుతున్నాను. ఏంటంటే కీరవాణి గారు రాజమౌళి గారికి మంచి హిట్స్ ఇస్తారు, మరి వేరే మూవీస్ కి అంత ఆ రేంజ్ లో ఎందుకు ఇవ్వరు? ఓన్లీ రాజమౌళి గారికే ఎందుకు అలా ఇస్తారు? ఆయన ఇవ్వడంలో ఏం తేడా ఉండదండి, జనాలకి నచ్చడం నచ్చకపోవడం దాన్ని బట్టి. లేదేదో ఆబ్వియస్లీ అంటే ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కి సింక్ ఒకటి ఉండాలి కదా విత్ డైరెక్టర్, వాళ్ళ ఇష్టాలు బట్టి వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ బట్టి వాళ్ళు ఎలాంటి మ్యూజిక్ కావాలనుకుంటున్నారు, అది వాళ్ళ ఐడియాలజీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఐడియాలజీ. నాట్ జస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, ఎనీ క్రాఫ్ట్ అందరూ ఐడియాలజీ సింక్ అయితే ద బెస్ట్ అవుట్పుట్ విల్ కమ్ ఫార్వర్డ్. మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో కూర్చొని ఇలా మాట్లాడుకున్నారా? తెలిసిన విషయమే కదా మీరు. అంటే నాకు యాక్చువల్గా నాకు పర్సనల్ గా బాబా సినిమాల కంట నాన్నకి కొన్ని బయట చేసిన సినిమాలే నాకు ఎక్కువ మ్యూజిక్ నచ్చుతాయి నాకు పర్సనల్ గా. అయితే మీకు పర్సనల్ గా బయట చేసిన మూవీలో ఏది నచ్చింది? రసూల్ గారు అని ఒక డైరెక్టర్ ఉన్నారు, ఒకరికొకరు, సంగమం, ఇలాంటి మ్యూజిక్ నాకు అవి చాలా ఇష్టం. అప్పట్లో కాదు, నేను పుట్టాక కొంచెం చెప్పరా? ఇప్పట్లో కూడా కొండపల్లవ అని ఒక సినిమా వచ్చింది క్రిష్ గారిది, వైష్ణవ్ తేజ్, ఐ లవ్ దట్ మ్యూజిక్. నాకు అల్లుడు గారు వచ్చారని చెప్పి నాన్నది. అంటే ఇప్పుడు మీరు ఏమన్నారు అంటే బయట మా నాన్న చేసిన మూవీస్ లో రాజమౌళి గారికి చేసే సినిమాలు నాకు పెద్దగా నచ్చు అని చెప్పారు, అంతేనా? మీరు ఎలాగో ఫిక్స్ అయ్యారు కదా రాసుకున్నా, మీరు అనాల్సింది అనండి. వాళ్ళు రాసుకునేది అలా ఎలా అంటారండి? మీరు అందరూ ఒక ఫ్యామిలీ అయ్యి అలా ఎలా అంటారు కెమెరా ముందు? అలా అనకూడదు కదా. నేను ఓకే సరే. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎన్టీఆర్ గారికి చాలా క్లోజ్ అని మాకు తెలిసింది, మీ ఇద్దరికి మాత్రమే తెలిసింది, మీ ఇద్దరు మా ఇంతవరకు మీ ఇంట్లో కూడా తెలియంది, మా షోలో చెప్పండి. మా ఇద్దరికి మాత్రం తెలిసింది. క్రేజీగా ఏదైనా చేశారా మీరు ఎన్టీఆర్ గారు? యాక్చువల్గా అలాంటివి ఏం లేదు. మరి ఎందుకు ఎందుకు అలా క్యూట్ క్యూట్ గా నవ్వుతున్నారు? మరి ఆలోచిస్తున్నా అసలు ఏమైనా ఉన్నాయా బయట తెలియనివి, మేము ఇద్దరం దొంగ పని ఏం చేస్తాం అలాంటి. సరే ఓకే, మీరు మీ అన్నయ్య క్రేజీగా చేసిన పని అంటే ఇలాంటివి చాలా ఉంటాయి స్కూల్లో అల్లర్లు. ఏంటి ఒక్కటి చెప్పండి. అంటే టీచర్ ఎవరు లేనప్పుడు బెంచ్లన్నీ మొత్తం కలగబులగం చేసేసి బ్లాక్ బోర్డ్ హ్యాంగ్ చేసి ఉంటే దాన్ని తీసేసి బ్లాక్ బోర్డ్ అంటే ఏదో ఒకటి క్లాస్ డిలే చేద్దామని ఆ తర్వాత మేమే టీచర్ కి వెళ్ళి కంప్లైంట్ చేసేవాళ్ళం, ఎవరు ఇలా చేసేసారు వచ్చి చూడండి. కాలేజ్ లో ఏంటి మరి? కాలేజ్ పెద్ద వెళ్ళలేదుగా. సో కాలేజ్ బంక్ చేసి మరి ఎక్కడికి వెళ్ళే వాళ్ళు మీరు? మీ ఒక ఫన్నీ స్టోరీ మీరు చెప్తే నమ్మరు. కాలేజ్ బంక్ కొట్టి ఎవరైనా సినిమాలకు వెళ్తారు లేదా ఏదో వెళ్తారు కానీ కాలేజ్ బంక్ కొట్టి మేము మా ఫ్రెండ్స్ ఏం చేయలేదు గుడికి వెళ్ళాము ఒక రోజు. గుడికి వెళ్ళాము? ఎస్.
ఫ్రెండ్ అంటే అమ్మాయా? కాదు కాదు, ఫస్ట్ ఇంప్రెషన్ గుడికి తీసుకెళ్లి నేను చాలా మంచోడిని అలా కాదు. ముగ్గురు అబ్బాయిలం మొత్తం, పులిహోర బాగుంటది అంటే. ఇలాంటి పులిహోర స్టోరీలు కాకుండా వేరేవి ఇంకా పెద్ద కాలేజ్కి వెళ్ళా. కాలేజ్ అప్పుడు కాలేజ్ మరి ఇంట్లో ఏమనేవాళ్ళు కాదా? లేదు, అందుకే ఏదో ఒక పని, కాలేజ్ అయినా సరిగ్గా వెళ్ళు లేదా ఏదో పని చేసుకో, టైం వేస్ట్ చేయకు అన్నారు. సో అప్పుడే నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవడం జరిగింది. సరే, అయితే మీ బకెట్ లిస్ట్ ఏంటి? మేబీ ఎప్పటికో అప్పుడు ఐ వుడ్ లైక్ టు డైరెక్ట్, బట్ దానికి ఇంకా చాలా నాలెడ్జ్. అండ్ అయితే మీ డైరెక్షన్ చేసిన దాంట్లో మీరే హీరో ఉంటారా లేకపోతే వేరే వాళ్ళు? ఏమో అది స్టోరీ బట్టి, స్టోరీ బట్టి, అప్పుడు నా కేపబిలిటీ బట్టి డైరెక్షన్ యాక్టింగ్ చేయగలుగుతాం లేదా. సరే, అయితే మీ బకెట్ లిస్ట్ లో ఇవి కాకుండా, యాక్టింగ్, డైరెక్షన్ ఇవి కాకుండా, నార్మల్ మా లాంటి జనాల్లో ఏదో ఉంటది కదా బకెట్ లిస్ట్ వేరేవి? నాకు స్కై డైవింగ్ చేయాలని ఉంది, అది ఒకటి ఉంది నా బకెట్ లిస్ట్ లో. ఓకే, ఇప్పుడు కుదరలా. నేను మా అన్న, భైరవ అన్న, కార్తికేయన్న ముగ్గురం కలిసి వెళ్ళాలి అన్నది మాది ఎప్పటి నుంచో ఇది, బట్ ఇప్పటి వరకు కుదరలా. సరే, అయితే మీరు సుకుమార్ గారి డైరెక్షన్ దగ్గర ఉండి చూసారు కదా, సో అండ్ రాజమౌళి గారి డైరెక్షన్ కూడా దగ్గర నుండి చూసారు కదా, సో ఇద్దరిలో ఎవరికి డైరెక్షన్ లో పాయింట్స్ ఎక్కువ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరిని జడ్జ్ చేసి వాళ్ళకి నాకు లేదు అంటే, నిజంగా మీరు చెప్పినట్టు పాయింట్స్ ఇవ్వడం ఎలా ఇస్తామండి, ఎవరి స్టైల్ వాళ్ళది. ఇప్పుడు ఈయనలో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి, అదేంటో చెప్తా. అంటే బాబా అనుకోండి, ఎవ్రీథింగ్ షార్ట్ టు షార్ట్ విల్ బీ ఇన్ హిస్ మైండ్, ఈ షార్ట్ ఇక్కడ వస్తుంది, ఆ షార్ట్ ఇక్కడ వస్తుంది, ఎవ్రీథింగ్ హిల్ బీ ప్రిపేర్డ్. దానికి ఒక స్టోరీ బోర్డ్ కానీ ప్రీవియస్ అన్ని, ఎవ్రీ షార్ట్ ఈస్ లైక్ అన్ని ప్రిపేర్ అయి ఉంటారు. అండ్ సుకుమార్ గారి దాంట్లో నేను చూసిన దాంట్లో ఏంటంటే, హీఈస్ ఆల్వేస్ గోయింగ్ ఫర్ ఇంప్రూవ్మెంట్, యునో, రైటింగ్ రైటింగ్ రైటింగ్. ఇట్స్ లైక్ ఎంత ఇంప్రూవ్ చేస్తారంటే ఆన్ ద సెట్ కూడా, అది ఇట్స్ అన్ఇమాజినబుల్ అనమాట. మరి ఇది రాజమౌళి గారిలో ఒకటి మైనస్, ఒక సుకుమార్ గారిలో ఒక మైనస్ చెప్పండి. ఇద్దరికి మైనస్ నేను ఒకటే ఇస్తా, ఇద్దరు అంతంత అన్ని అన్ని రోజులు సినిమాలు తీసుకుంటే మేము ఆడియన్స్ గా మేము ఎప్పుడు చూసేది. ఎస్, ఓకే. మాకున్న క్వశ్చన్ ఏంటంటే, కాలభైర గారికి ఒక బుక్ చేసుకొని ఒక మూవీ ఇచ్చారని అంటే దాంట్లో హీరో ఎవరంటే సింహ, లేదు సింహ గారికి ఒక మూవీ ఇచ్చామంటే దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే కాలభైర. ఏంటి మీ ఇద్దరు కాంబోనా, కాంబో ఆఫర్ లాగా? నేను ఇప్పుడు ఒక 5 సినిమాలు చేస్తే ఆయన ఇప్పటికీ ఒక 10 or 15 చేస్తాడు ఆల్రెడీ, మీరేమో కాంబో అంటున్నారు. అంటే మీ ఇద్దరు దాంట్లో ఇప్పుడు మీరు చేసిన మూవీ ప్రతి దాంట్లో కాలభైరవ్ గారు ఉన్నారు, అండ్ కాలభైరవ్ గారు చేసిన దాంట్లో అంటే వేరేవి కూడా చేశారు, మీ దాంట్లో మాత్రం ఆయనే ఉన్నారు కదా. నా దాంట్లో కూడా యాక్చువల్ గా అందరూ అడుగుతారు ఈ క్వశ్చన్, ఏంటి మొత్తం అన్ని అన్నయ్య చేస్తాడా మ్యూజిక్ అని, బట్ ఇట్స్ ఆల్ కోయిన్సిడెన్స్. అండ్ నేను చెప్పినా కాదు, కోయిన్సిడెంటల్ గా డైరెక్టర్స్ వాళ్ళకి సెపరేట్ గా నచ్చి మా ఇద్దరిని సెపరేట్ గా అప్రోచ్ అయినవి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ కి ఉండే డౌట్ వీళ్ళిద్దరు ప్యాకేజా ఏంటి, బట్ అలాంటిది ఏం లేదు. యాక్చువల్గా నా లాస్ట్ మూవీ ఉస్తాద్ కి వేరే అకీవా అని కొత్త మ్యూజిక్. అండ్ ఇంకోటి మా అందరికి ఉండే కామన్ క్వశ్చన్ ఏంటంటే, మేము పెళ్లి చూపులకు వెళ్తే ఏం అడుగుతాం, వంట వచ్చా లేకపోతే ఏంటి అని అడుగుతాం. మీరు పెళ్లి చూపులకు వెళ్తే ఏం అడుగుతారు, డైరెక్షన్ వచ్చా, యాక్టింగ్ వచ్చా, ఎన్ని షిఫ్ట్లు వర్క్ చేస్తారు, సినిమాలు చూడడం వచ్చా అని అడుగుతానేమో. అందరూ చేసేవాళ్ళు ఉంటే ఇంకా చూసేలా కూడా ఉండాలి కదా, సో ఫ్యామిలీలోకి చూసేవాళ్ళని తెచ్చుకుందాం. ఓకే, పాపం ఇంకా ఆ మొక్కతే కూర్చొని అన్ని చూస్తూ ఉండే, ఇది మాది ఇది మాది ఇది మాది అన్ని మీవే. మీలో మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే, ఎవరితో అసలు ఫస్ట్ ఇది నువ్వు ఇది నువ్వు ఇది నువ్వు అని అందరూ ఒక ఫ్యామిలీ మొత్తంలో ఇలా ఎవరిని లేరు? అదేమన్నా ఏదో ప్యాకెట్ పంచినట్టు పంచుకున్నారు అలాగే, అది ఎవరి ఇంట్రెస్ట్ లాగా వచ్చాయి, అలా ఏమి పంచి పుచ్చుకునేది కాదు అది. సో మా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ ఫ్యామిలీ అంతా కలిసి మీ సినిమా చూస్తున్నారు అనుకోండి, ఆ సినిమాలో లిప్ లాక్ పెట్టుకుంటున్నారు అనుకోండి, సో మీ ఫ్యామిలీ వేరే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది మీరు మాకు చెప్పాలి, ఎనాక్ట్ చేసి చెప్పాలి. నేను నేమ్స్ చెప్తాను ఎవరి రియాక్షన్ ఏంటి అనేది. సో ఫస్ట్ రాజమౌళి గారి రియాక్షన్, సింహ లిప్ కిస్, రాజమౌళి గారి రియాక్షన్. ఆయన అంతే ఆ సినిమాలో ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతుందా లేదా అలా సీరియస్ గా చూస్తూ ఉంటాడు అంతే. సరే, రాజమౌళి గారు ఏం అంటారు, ఇది అసలు లిప్ లో ఇక్కడ అవసరం లేదు సింహ నువ్వు అడిగేవా అని అంటారు? అలా ఎందుకంటారు? అయితే బాగా పెట్టావు సింహ అని అంటారు.
నెక్స్ట్ టైం అడిగి చెప్తాను మీకు. సరే ఓకే, అయితే కిరవాణి గారు ఎలా రియాక్ట్ అవుతారు? అదే సీన్ కి మ్యూజిక్ చేయాలి కిరవాణి గారు. అక్కడ ఏ చూపిస్తున్నారు సింహ లిప్ లాక్. ఏమో మీరు ఇలా అడుగుతుంటే నాకు అర్థం కావట్లేదు ఏం చెప్పాలి. సరే అయితే మీ డాడీ కాబట్టి వదిలేస్తున్నా. సరే మీ అన్నయ్య అయితే ఏం మాట్లాడ ఏమంటారు దానికి? నాకు తెలిసి అందరూ కూడా ఐ థింక్ మా ఫ్యామిలీ అందరూ కూడా అది నేను సింహాన్ని మర్చిపోతారు. ఓకే, మరి ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక కూడా బాబా అని అన్నారు కదా రాజమౌళి గారిని, ఎందుకు బాబా అని ఎందుకు అంటారు అందరూ? అంటే ఆయనే లైక్ చిన్నప్పటి నుంచి బాబా అని పిలు అని అండ్ హి లైక్స్ ఇట్. బాబా అంటే ఏంటి అసలు? బాబాయికి జస్ట్ షార్ట్ గా బాబా అంటే. ఈ రోజు మాకు అర్థమైంది బాబా అనేది రాజమౌళి గారే నన్ను బాబా బాబా అని పిలువని నన్ను పిలిపించుకుంటారా. దీంతో మా ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? సో సింహ గారు ఇదే మా సెకండ్ రౌండ్. సెకండ్ రౌండ్ ఏంటంటే అంతేగా అంతేగా. సో ఇక్కడ మీకు తెలిసిన సెలబ్రిటీస్ అండ్ కొన్ని థింగ్స్ ఉన్నాయి. సో చిన్నప్పుడు మనం చూస్తాం కదా మ్యాచ్ ద ఫాలోయింగ్, సో మ్యాచ్ చేసి దానికి ఉన్న రీజన్ ఎందుకు మ్యాచ్ చేశారు అని చెప్పాలి. ఓకే రండి. అండ్ ఈ గేమ్ స్టార్ట్ చేసి మీరు ఆడే ముందు మాకు తెలియని మీ గురించి ఒక సీక్రెట్ చెప్పాలి. యా, సీక్రెట్ అంటే మీకు జనరల్ గా బయట అనుకునేది సింహ చాలా సైలెంట్, ఎక్కువ మాట్లాడు అది ఇది అని, బట్ యాక్చువల్ గా ఏంటంటే మా ఇంట్లో అందరికన్నా ఎక్కువ అల్లరి నేనే చేస్తూ ఉండేవాడిని అనమాట. అంత సైలెంట్ కాదు. ఒక అల్లరి పని చెప్పండి అలా అయితే. చిన్నప్పుడు ఒకసారి కొంచెం నీళ్లు తీసుకురమ్మా అని టీవీలో సీరియల్లో క్యారెక్టర్ అడిగితే వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకెళ్లి నేను టీవీ వెనకాల, అప్పట్లో టీవీ వెనకాల హోల్స్ అయి ఉండేది అందులో పోస్తా. ఓకే అయితే స్టార్ట్ చేయండి అంతేగా అంతేగా. పెండింగ్ నాన్నకి ఇస్తా, ఎందుకంటే సినిమా చేయలేదు అన్నారుగా ఇప్పటి వరకు. మేము అనుకున్న పెండింగ్ ఏంటంటే ఈయనతో మనకు అవసరం లేదు ఇంకా పక్కన పెట్టేయచ్చు అనే పెండింగ్. అంటే మీరు నాతో సినిమా చేయాల్సిన అవసరం లేదు, పెండింగ్ లో పడేస్తున్నా అని అంటున్న సొంత కొడుకు. అయ్యయ్యో నేను బయలుదేరుతాను. నెక్స్ట్ సైకో హర్ష. అంటే సైకో అని ఎందుకంటున్నానంటే మేము బాగ్సాలి అనే సినిమా షూటింగ్ అప్పుడు ఫుల్ గా లంచ్ బ్రేక్లో అంటే బ్రో డైటింగ్ వద్దు తినకూడదు, నెక్స్ట్ చేసి సీక్వెన్స్లు అవి ఉన్నాయి తినడు తినమాయా తిను ఏది పడితే తెప్పిస్తాడు, బిర్యానీలు బర్గర్లు రోజుకో రకం తెప్పించి ఫుల్గా పెట్టించి ఆ తర్వాత రన్నింగ్ సీక్వెన్స్ ఉందంటే చుక్కలు కనపడతాయి. అందుకే సైకో మిస్టర్ హర్ష. నెక్స్ట్ పంచ్ వచ్చేసి భైరవ్ అన్నకి ఇస్తా, ఎందుకంటే తను వేసే పంచులు చెప్పండి అలా ఇలా అడిగితే నాకు గుర్తురావు కానీ. నెక్స్ట్ మీ షోకి తను పిలవండి, మీ మీద వేస్తాడు వరుసగా. సరే మీరు పంచ్ చేయించుకునే చెప్పండి అట్లీస్ట్. చాలా ఉంటాయి అంటే ఒకటి అలా గుర్తురాదు కానీ తన దగ్గర ఏదైనా మాట్లాడితే వరుసగా వస్తానే ఉంటాయి పాకు. మాట్లాడరు ఇంకా అలా పంచలేస్తే ఏం మాట్లాడరు తన వల్లనేమో ఇలా మాట్లాడకుండా. చిన్నప్పటి నుంచి తొక్కేసి కాల భైరవ నన్ను తొక్కేసి నేను ఇలా అవ్వడానికి రీజనే నా అన్న అని అంటున్నా సింహ. Yes, correct. రండి. పార్ట్నర్ తారక్ కన్నా బికాస్ యమదొంగలో ఆయనతో యాక్ట్ చేశాను కాబట్టి ఆయనతో ఒక సాంగ్ కూడా ఇద్దరం కలిసి ప్రమోషన్ కి చేసాం కాబట్టి అండ్ ఐ వాస్ వెరీ లక్కీ టు డు బి హిస్ పార్ట్నర్ ఇన్ దట్ సాంగ్. సో ఓకే ఆయనకి పార్ట్నర్. ఆయన ఒకసారి నన్ను చూసి ఏమన్నారంటే చిన్నప్పుడు ఆయన కరెక్ట్ గా యమదొంగ కోసం ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అది చేశారు, నేనేమో అప్పుడు 6th క్లాస్ ఫుల్ గా తినేవాడిని, నేను చబ్బిగా లాగుండేవాడిని. ఒరే నేనేమో ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఇలా తయారైతే నువ్వేంట్రా బాబు ఇలా ఉన్నావు, నా యంగ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నావు నువ్వు సన్నబడాలి సన్నబడాలి అని చెప్పి అనేవారు. సేవియర్ I'll give to Kavya. Why? Because ilanti situation lo lip kiss pettinanduka kaadu kaadu meelanti anchors meelanti hosts lo ila unnapudu pakkan koochun thanni koochun take over chesi answer chinnaga nenu pakkan high ga chillevan anamata andukani than savior ippudu ledan baadha padutunna nenu. అయితే మీ ఇద్దరి మధ్య ఉన్న ఒక మంచి క్యూట్ మెమరీ కావ్యానంగానే గుర్తొచ్చే చాలా ఉండేది యాక్చువల్గా. అంటే తన్ని తన షూట్ అయిపోయినా కానీ నేను తన్ని ఉండమనేవాడిని, ప్రతిసారి నైట్ షూట్లు కూడా
తను కర్లీగా అయిపోయినా కానీ షూట్ లో ఎవరైనా ఏమన్నా అంటే కావ్య కమాన్ ఉండి ఊరికనే నేను నైట్ మార్నింగ్ వరకు షూట్ చేస్తున్నా కదా తను ఎందుకు వెళ్ళిపోవడం అని చెప్పి కావ్య కావ్య ఉండని చెప్పి నీకు షార్ట్ ఉంది అని చెప్పి చెప్పించి డైరెక్టర్ చేస్తా నేను ఉండి పిచ్చి ఎస్ పొద్దున్నే లేచి ఇద్దరం కలిసి టిఫిన్ తినేసి ఓకే ప్యాకప్ అని చెప్పి పంపించేవాడిని అనమాట. అమ్మ బాబోయ్ యాక్చువల్గా ఒకటి చేద్దాం అనుకుంటున్నా అంటే ఎస్ చెప్తా ఆయన రాడ్ కాదు ఆయన రాడ్ ఇచ్చుకుని కొడతాడు మమ్మల్ని రాడ్ పనులు కరెక్ట్గా జరగకపోతే సినిమాలో మనం 100% ఫోకస్ పెట్టకపోతే మరి అలా అనకండి. అమ్మో రాజమౌళి గారిని సింహ రాజమౌళి గారు పెద్ద రాడ్ రంబోలా అసలు వామ్ ఆయనతో వర్క్ చేయటం చాకు అని అంటున్న సింహ ఓకే మరి నేను యాక్సెప్ట్ చేస్తా మీరు మీరు ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చారు. నేనేం ప్రిపేర్ అవ్వలేదు మీరే ఇస్తున్నారు నాకు. ఇంట్లో యాక్చువల్గా ఫుల్గా డిఫరెంట్ మేము చాలా అంటే చాలా చిల్గా చాలా జోకులు వేసుకుంటూ ఉంటాం బట్ వన్స్ హీజ్ ఆన్ ద సెట్ అంటే కొంచెం వైబ్ ఆటోమేటిక్గా మనలోనే చేంజ్ వచ్చేస్తుంది అనమాట. నేను యా ఒకటి చేద్దాం అనుకుంటున్నా ఏంటంటే మళ్ళీ చేద్దాం అనుకుంటున్నారు సింహ గారు మీ బొమ్మ గీస్తున్నా వద్దు వద్దు బొమ్మ విన్నాను విన్నాను. సో ఇది తీసుకొచ్చి ఇలా కనెక్ట్ చేస్తాను అలాంటి ఉండవు. ఎస్ ఇదేనా ఆన్సర్ ఇంకేం మిగిలింది ఎందుకని అడుగుతారా చెప్పమంటారా చెప్పండి ఎందుకు తెలుసు కదా ఎందుకో నేను ఇంకా మిమ్మల్ని చాలా మంచిగా అడుగుతున్నాను. అవునా ఇంకేం అడుగుతారండి బాబు దీనికన్నా ఇంకా చాలా చేయొచ్చు అయినా కూడా పాపం వద్దు వద్దు సింహ కదా అని అయినా సరే మీరే సజెస్ట్. ఇదిగో మీరు ఇది ఎవరికొక్కరు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను నేను మీరు ఇలాంటి ఆన్సర్లు పెట్టారు. ఆయన ఈ ఫోటోలో అలా కనిపించవచ్చు కానీ అస్సలు కాదు శుద్ధ పూసకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అని చెప్దాం అనుకుంటున్నా ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన వాటిలో ఆయన షూటింగ్లో అది చాలా సైలెంట్గా అలా కనిపిస్తూ ఉంటారు చాలా ఏదో శుద్ధ పూస అనుకునే ఛాన్స్ ఉంది కానీ ఆయన చాలా కంత్రి అని నా డౌట్. ఆయనతో ఇంకా అంత వర్క్ చేయలేదు. ఆయన మీకు తెలియకుండానే ఆయన ఎలా అంటారండి ఆయన కంత్రి గింత్రి అని అలా అనొచ్చా అసలు మీరు అనేయండి తమ్నేల్ అనేయండి. వెన్నెల కిషోర్ మీద నాకు ఒక డౌట్ ఆయన అసలు అదా కాదా అదా కాదా అంటే అంటే మెన్ శుద్ధ పూస కాదా. ఇంతటితో మా సెకండ్ రౌండ్ అయిపోయింది అంతేగా అంతేగా. సో ఇప్పుడు మా థర్డ్ రౌండ్ ఏంటంటే ఎవర్రా మీరంతా ఇక్కడ మా స్టూడెంట్స్ కొన్ని మీమ్స్ చెప్తారు. సో ఆ మీమ్ మీ లైఫ్ లో ఎప్పుడు ఎలా ఎక్కడ కనెక్ట్ అయింది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. ఓకే మా ఫస్ట్ మీమ్ మై నేమ్ ఇస్ పండు హై పండు ఈ మధ్య చూసే గుంట మంచి పొంగు మీద ఉందిగా అని ఈ మీమ్ ఎక్కడ కనెక్ట్ అయింది మరి నాటుకున్నాడు పండు. నేను పొంగు మీద ఉన్నది ఒకటే ఒకటి వాళ్ళు పొయ్యి మీద పాలు అంతే అంతకుముందు ఆ డైలాగ్ అన్న చెప్పండి మొన్న ఈ మధ్య చూసా గుంట గుంట మంచి పొంగు మీద ఉందిగా బాగా చెప్పారే మరి యాక్టర్ మీరు అన్నట్టు చేయాలిగా. ఓకే నెక్స్ట్ మీమ్ హాయ్ సార్ హాయ్ హాయ్ మై నేమ్ ఇస్ శైలజ నువ్వు నా పక్కన ఉండగా నన్ను చంపేవాడు పుట్టలేదు మామ ఈ మీమ్ మీకు ఎప్పుడు కనెక్ట్ అయితే ఈ మీమ్ మోస్ట్లీ మా బ్రదర్స్ మా కార్తికేయన్న మా భైరవన్న మా కజిన్స్ ఉన్నారు కదా వాళ్ళు మా పక్కన ఉంటే నేను అలాగే ఫీల్ అవుతా ఉంటాను అనమాట. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఏదున్నా వాళ్ళు చూసుకుంటారులే అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది నాలో. నెక్స్ట్ మీమ్ హాయ్ అన్న మై సెల్ఫ్ విష్ణు విష్ణు నిజంగానే ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా రాధిక అనే మీమ్ మీకు ఎప్పుడు కనెక్ట్ అయింది? నిజంగానే ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా రాధిక చాలాసార్లు షార్ట్కి అది అంటే చాలా వాటికి మనం రెడీ అయిపోయి ఉంటాం అక్కడ లేట్ అవుతూ ఉంటుంది అరగంట గంట లేట్ అవుతా ఉంటాం మనం వెయిట్ చేస్తూ ఉంటాం ఫైనల్గా వచ్చి రెడీయా సార్ రెడీయా సార్ నిజంగానే నువ్వు నన్ను నీకు అనిపిస్తుంది. ఏ సినిమాకి అయింది ఇలా అంటే ఆబ్వియస్లీ అన్ని సినిమాలకి అవుద్ది బికాస్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ మనం తప్పదు వెయిట్ చేయాలి. సో ప్రతి డైరెక్టర్ నన్ను వెయిట్ చేపించేవాడే అని ఎప్పుడు ఫీల్ అయ్యారు? ఇంకో థంబ్నైల్ అమ్మో నాకు ఇప్పుడు అర్థమైంది థంబ్నైల్స్ అని ఎవరు క్రియేట్ చేస్తున్నారు అన్ని ఛానల్స్ కి. నెక్స్ట్ మీమ్ హై సర్ హై మై సెల్ఫ్ మణిచందన
ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పనమ్మా అని మీకు ఈ మీమ్ ఎప్పుడు కనెక్ట్ అయింది? ఈ మీమ్ యాక్చువల్గా అంత కనెక్ట్ అవ్వలే, ఎందుకంటే నేను జనరల్గా అంత తొందరగా ఎవరిని నమ్మను, సో అందరిని నేను ఒట్టేయమనే అడుగుతూ ఉంటా. సో ఒట్టేయకుండా ఒక మాట ఒట్టేసి ఒక మాట అన్నది లేదు. నువ్వు ఒట్టేయకుండా ఏం చెప్పావు నాకు అనవసరం, ఒట్టేసి చెప్పమని చెప్పమంట. అయితే ఒట్టేయండి, మీరు ఫస్ట్ అడగండి, దాని తర్వాత నేను అప్పుడే కమిట్ అవ్వ. నీ గురించి అర్థమైపోయింది నాకు, సింపుల్ గా అడుగుతా. లేదు లేదు, మీ మీద అస్సలు నమ్మకం లేదు. ఇప్పుడే చెప్పా మామూలుగా నమ్మనని, మీ మీద అస్సలు నమ్మకం లేదు. ఒట్టేసారి అయిపోయింది. అయితే మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒట్టేసి కూడా నిజం చెప్పట్లేదు. ఓకే, మీరు నమ్మట్లా. అసలు లవ్ లేదా లైఫ్ లో? పాస్ట్ అంటే పాస్ట్ లో ఉన్నాయి. బ్రేక్ ఉన్నాయి అంటే బ్రేకప్? ఎన్ని బ్రేకప్స్? అంటే ఇప్పుడు అవన్నీ ఎందుకు లేవు, ఎన్ని లెక్కేశారు అనుకోండి, ఇంత తిరిగింది కళ్ళు. ఓకే, నెక్స్ట్ మీ. హాయ్ అన్న. హాయ్. హాయ్, మైసెల్ సింధు ప్రియ. హాయ్. ఆహా, ఇవి మీకు ఎక్కడ కనెక్ట్ అయ్యాయి? ఇవి అంటే చాలా సార్లు ఫ్రెండ్స్ కొంతమంది న్యూస్లు మోసుకొస్తారు. రీసెంట్ గానే మా ఫ్రెండ్ కి ఒక పెళ్లి కుదిరింది అనమాట. అంటే ఇప్పటి వరకు ఆడికి మా బ్యాచ్ లో ఫస్ట్ తనే పెళ్లి. అంటే ఆడు మామూలుగా ఏమి అంటే గర్ల్ ఫ్రెండ్స్ ఇది అది ఏం మాట్లాడు, అలాంటి వాడు ఫస్ట్ ఆడికి పెళ్లి కుదిరిన వెంటనే మా అందరి రియాక్షన్ అనుకున్నారు. ఓకే, నెక్స్ట్ మీ. హాయ్ అన్న, నా పేరు కృతిక్. హాయ్. మరి ఎందుకురా నీకు అని మేము మీకు ఎప్పుడు కనెక్ట్ అయింది? నన్ను అన్నవరా నువ్వు? మా బ్యాచ్ లో ఒకళ్ళు ఉన్నారు బౌలింగ్ వేస్తా, క్రికెట్ ఆడినప్పుడల్లా అరే నాకు ఓరి నాకు ఓరి, నేను బౌలింగ్ వేస్తా నేను బౌలింగ్ వేస్తా బౌలింగ్ వేస్తా అని తీసుకుంటాడు. ఒక నాలుగు వైడ్లు, ఓ రెండు నో బాల్స్, రెండు సిక్స్లు అలా పడతాయి. సో మా టీం అందరం కలిసి అనాలి అనిపిస్తుంది, అరే నీకు ఎందుకురా మరి. దీంతో మా థర్డ్ రౌండ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఏంటంటే జింగ్ జింగ్ అమేజింగ్. రౌండ్ లో ఏంటంటే మన స్టూడెంట్స్ కి కొన్ని బోర్డ్స్ ఇస్తాము, మిమ్మల్ని దిస్ ఆర్ దట్ అడుగుతాము, దానికి మీరు చెప్పే ఆన్సర్ కి ముందే మా స్టూడెంట్స్ గెస్ చేసి రాస్తారు. సో ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్తారో దే విల్ బి ద విన్నర్, ఎవరైతే రాంగ్ ఆన్సర్ చెప్తారో బోర్డ్స్ తీసేస్తారు. ఓకే, మీరు రాయండి. సింహ గారికి మాట్లాడడం ఇష్టం లేకపోతే వినడం ఇష్టం? ఓకే, రివీల్. ఓకే, మీరు చెప్పండి. అయితే ఇది చాలా ఈజీ క్వశ్చన్, నాకు తెలిసి ప్రతి స్టూడెంట్ కూడా అక్కడ వినటమే రాసుంటాడు. సో మాట్లాడడం బోర్డ్స్ ఇచ్చేయండి. సో అయితే మీరు ఇప్పుడు చెప్పండి, ఏదైనా బెస్ట్ అబద్ధం చెప్పారా ఎవరికైనా? అబద్ధం రెగ్యులర్ గానే చెప్తా ఉంటా. మీరు అబద్ధాలు చెప్తారా? అమ్మో, అబద్ధాలు చెప్పకుండా ఎలా? నేను అన్ని నిజాలే చెప్తా, అబద్ధాలు చెప్పను. అసలు అసలు చాలా కష్టం అండి, నాకు నా వల్ల కాదు. అంటే కొన్ని కొన్ని మంచి అబద్ధాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా స్టోరీ నన్ను నచ్చలేదు అనుకోండి, అసలు బాగోపోతే డైరెక్ట్ గా బాగాలేదు ఈ స్టోరీ అని చెప్పాం కదా, బాగుంది మళ్ళీ కాల్ చేస్తాను మీకు అని అంటారు. చచ్చా అలా కాదు, ఏదో లేదండి, నా నేను ఈ స్టైల్లో చేయాలనుకోవట్లేదు, నా స్టైల్ వేరే బాగుంది. కానీ ఎవరికి చెప్పారు ఇలా? అది అది చెప్పనుగా. ఓకే, నెక్స్ట్. సింహ స్లో ఫాస్ట్ అంటే దేంట్లో స్పెసిఫై చేయాలి మీరు? దేంట్లో అనేది వాళ్ళకి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, ఇంకెందుకు స్పెసిఫై చేయటం? రివీల్. స్లో 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 స్లో. అమ్మో, మూడు స్లోలు రాశాడు మొన్నడు. అంటే అంత స్లో అని సింహ ఫాస్ట్ అందరు బోర్డులు ఇచ్చేయాల్సి వస్తుంది. నేను ఫాస్ట్ అనే అనుకుంటున్నా, కాదా మీరే చెప్పాలి. ఓ, నువ్వు ఫాస్ట్ రాసావు కాబట్టి చెప్తున్నావా? సరే, ఇంతమంది స్లో రాశారు కానీ మీ అందరు బోర్డులు ఇవ్వాలని నాకు లేదు కాబట్టి. యాక్చువల్గా ఈ ఆన్సర్ కి అందరు బోర్డులు ఉంచుకోవచ్చు, ఎందుకంటే కొన్ని విషయాల్లో ఫాస్ట్ కొన్ని విషయాల్లో స్లో. సరే, ఏ విషయాల్లో స్లో ఏ విషయాల్లో ఫాస్ట్? మనుషులతో ఓపెన్ అప్ అవడంలో కొంచెం స్లో. ఓకే, ఓపెన్ అప్ అయ్యాక? ఓపెన్ అప్ అయ్యాక ఫాస్ట్. చూడు, స్లో ఫాస్ట్ కాదు సింహ, స్వీట్. ఓకే, నెక్స్ట్ సింహ. హైడ్ ఆర్ ఎక్స్ప్లోర్? రస్సరా. రివీల్.
చూడండి. నేను చెప్పాలిగా ఆన్సర్ చూడకుండా చెప్పేయండి. ఎక్స్ప్లోర్ డెఫినెట్ గా ఒక్కసారి అటు ఎక్స్ప్లోర్ చేయండి. వాము ఒక్కళ్ళే రాశారు ఎక్స్ప్లోర్ అని. చూడండి మీరు ఇలా కామ్ గా ఉంటే అందరూ స్లో అనుకుంటున్నారు, మీరు అన్ని దాచేస్తారని అనుకుంటున్నారు. అంటే ఇందులో కూడా నేను అనుకునేది ఏంటంటే వాళ్ళు హైడ్ రాసింది నా పర్సనల్ గా, నేను బయటకు ఎక్కువ రివీల్ చేయను, అన్ని దాచుకుని ఉంటాను అని. ఎక్స్ప్లోర్ రాసిన వాళ్ళు నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టపడతాను ట్రావెలింగ్ గానీ, నేను ఆ విధంగా చెప్పా ఎక్స్ప్లోర్. అలా అయితే ఇంకా లాస్ట్ కి అందరూ ఉంటారు, లేదు హైడ్ బోర్డులు ఇచ్చేయండి. ఓకే, సింహాకి రాజమౌళి ఇష్టమా ఎంఎస్ ధోని ఇష్టమా? రివీల్. ఓకే మీరు చెప్పండి. రాజమౌళి. ఓకే ఎంఎస్ ధోని బోర్డ్స్ ఇచ్చేయండి. చార్మినార్ ఆర్ తాజ్ మహల్? రివీల్ మీరు చెప్పండి. చార్మినార్. చార్మినార్ ఇస్ ద విన్నర్. రామకృష్ణ రా. సో ఇంకో రౌండ్ ఉందండి ఇప్పుడు. అయిపోయింది అన్నారు, ఇంకో రౌండ్ ఉంది, రెడీయా? ఓహో ఓకే. సింహ ఏ రౌండ్కైనా నేను రెడీ అని అంటున్నాడు. ఓకే ఫైన్, దీంతో మా దావత్ షో అయిపోయింది. సో మీకు ఎలా అనిపించింది మా దావత్కి రావడం? చాలా బాగా అనిపించింది అండి, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. చూసారా, దట్ వాస్ వెరీ నైస్ ఇంటరాక్టింగ్ విత్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దావత్. థ్యాంక్ యూ సో మచ్.